నార్మల్గా చెప్పాలంటే ఇప్పటి వరకు మీరు బాబా పాటలే మీ నుండి నేను విన్నాను ఈ రోజు ఇంటర్వ్యూలో. కానీ మీరు చిన్నప్పటి నుండి రాముల వారి సన్నిధిలోనే పెరిగారు, రాముల వారి పాటలు పాడుతూనే పెరిగారు. అది మామూలు అదృష్టం కాదు. అవును. రాముల వారి పాట పాడకుండా మిమ్మల్ని వదిలిపెట్టలేను కాబట్టి ఓకే. మీకు చాలా ఇష్టమైన రాముల వారి పాట అయితే పాడండి. దీని కంటే ముందు ఏంటంటే, మన కమ్మల్లోనే విమలమ్మ గారు అని ఆవిడ ఒక పెద్ద అమ్మవారు అనమాట, అంటే ఓకే. అమ్మగారు ఆవిడకి అంతా సాక్షాత్కారమై కూడి ఇంట్లోనే కట్టి, ఆవిడ కూడా ఒక షిర్డి సాయిబాబా పాట రాశారండి, ఓకే మ్యామ్. అది కూడా ఒకటి పాడిన తర్వాత మీకు రాముడి పాటతోటి నేను కంక్లూడ్ చేస్తాను. ఓ, పాటతో కంక్లూడ్ చేద్దాం అంటారా? సరే అంటే మ్యామ్, మా కంక్లూడ్ అని కాదు, ఆ పాట అప్పుడు ముందు ఇది పాడతారు, ఇది పాడతారు. ఒకటి ఓకే మ్యామ్. పాడదామని అనుకున్నాను. ఎందుకంటే చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి, ఎంత మంచి పాటలు అంటే ఎక్కువగా అక్కడ దాకా తీసుకువెళ్ళిపోతాయి ఆ స్వరం, అందులో సంగీతం కావచ్చు, లీనమైపోయి అక్కడికి. సంగీతం కావచ్చు, స్వరకల్పన, ఇవన్నీ కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి దీంట్లో. అట్లాగా దాంట్లో సాయి సాయి అంటే చాలు కలుగును మనసుకు హాయి, శిరిరి సాయిని హాతితో పిలచిన ఓయని పలుకును సాయి, సాయి సాయి అంటే చాలు కలుగును మనసుకు హాయి, శిరిరి సాయిని హాతితో పిలచిన ఓయని పలుకును సాయి, సాయి సాయి అంటే చాలు కలుగును మనసుకు హాయి. దర్శనమిస్తాడు సంరక్షణ చేస్తాడు, రక్షణనిస్తాడు సంరక్షణ చేస్తాడు, శూన్యంలోకి చూస్తూ చూస్తూ గీతలు ఏవో గీస్తాడు, నమ్మిన భక్తుల తలరాతలను మార్పిడి చేస్తూ ఉంటాడు, శూన్యంలోకి చూస్తూ చూస్తూ గీతలు ఏవో గీస్తాడు, నమ్మిన భక్తుల తలరాతలను మార్పిడి చేస్తూ ఉంటాడు. సాయి వైనా శ్రీమాయి వైనా, సాయి వైనా శ్రీమాయి వైనా, జగముల నేలే నేతవైనా, నా మాతవని పూజిస్తా శ్రీమాతవని సేవిస్తా, సాయి సాయి అంటే చాలు కలుగును మనసుకు హాయి, షిరిడి సాయిని ఆర్తితో పిలచిన ఓయని పలుకును సాయి, సాయి సాయి అంటే చాలు కలుగును మనసుకు హాయి. చాలా హాయిగా ఉంది. మీరు చక్కగా పొద్దున్నే లేచేటప్పుడు కూడా ఆ పాటలతో మంచిగా మీ ఇంట్లో చాలా చక్కగా ఉంటుంది అనుకుంటున్నారు. ఏ ఇంట్లో కూడా అట్లా ఉండదు, ఎందుకంటే ఉదయం మేము వర్కింగ్ లేడీస్, ఓకే, వేరే ఊర్లో ఉద్యోగం, ఖమ్మం నుంచి మధుర వెళ్ళాలంటే 7:30 కల్లా బస్ ఎక్కాలి లేకపోతే ట్రైన్ ఎక్కాలి. ఇది 21 ఇయర్స్ గా ఇదే. సో వంట చేసే టైంలో ఆడవాళ్ళకైనా ఎక్కువ టైం దొరుకుతుంది వాళ్ళకి ఇష్టమైంది చేసుకోవడానికి, అప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయరు ఎందుకంటే వంట బాగుండాలి కాబట్టి. సో ఆ టైంని నేను బాగా ఉపయోగించుకుంటాను ఇంట్లో పనిచేసే టైం, అది ఆ టైంలో నేను ప్రాక్టీస్ చేసుకున్నా పాడినా ఇంకోటి ఏదైనా సడన్ గా ఒక్కొక్కసారి కంపోజ్ చేయడం రాయటం కూడా ఒక్కొక్కసారి 5 నిమిషాల్లో దీపం పెట్టి దీపం వెలిగించి పూజ చేసే లోపల ఒక వస్తుంది, రాయడానికి పాడటానికి టైం ఉండదు, ఫోన్ తీసుకోవడం టగటగ దాంట్లో పాడేయడం అట్లాంటివి కూడా ఉంటాయి. అందుకని ఆ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది, పని డిస్టర్బెన్స్, కానీ పాట కూడా సాగుతూ ఉంటుంది. పనిలో పని పని జరుగుతూ రాత్రి 1 గంట అయినా సరే 1 గంట కూడా ఏదో ఒక పాట పాడుకుంటూనే ఉంటాను. ఓకే, 10 నాకు దాదాపు ఒక్కోసారి నిద్ర వచ్చేస్తుంది వెంట పాట నేను మొదలు పెట్టుకున్నా అంటే, తెల్లవారి కూడా అదే ఎనర్జీ, అంతకంటే ఎక్కువ ఎనర్జీతో ఉంటాను. ఓకే, సో అందుకని నాకు అలసట అనేది ఉండదు అసలు. ఇందాక అడిగాను మ్యామ్ రాములు వారి సంకీర్తన ఒకటి. ఓకే. శ్రీరామచంద్రుడే మా తండ్రి, సీతమ్మ వారే మా తల్లి, శ్రీరామచంద్రుడే
మా తండ్రి సీతమ్మ వారే మా తల్లి, ఏ వేళనైనా మాకు ఇంత అండ ఉండగా, ఏ వేళనైనా మాకు ఇంత అండ ఉండగా, బ్రతుకంతా పండగ భయపడడం దండగా, శ్రీరామచంద్రుడే మా తండ్రి సీతమ్మ వారే మా తల్లి, భరత లక్ష్మణ సుగ్రీవులు బంధువులు మాకు, విభీషణ సుగ్రీవులు స్నేహితులు, ఆంజనేయుడే మాకు ఆదర్శ భక్తుడు, గుహుడేమో మాకు ఆత్మీయుడు, శ్రీరామచంద్రుడే మా తండ్రి సీతమ్మ వారే మా తల్లి, ఏ వేళనైనా మాకు ఇంత అండ ఉండగా, ఏ వేళనైనా మాకు ఇంత అండ ఉండగా, బ్రతుకంతా పండగ భయపడడం దండగా, శ్రీరామచంద్రుడే మా తండ్రి సీతమ్మ వారే మా తల్లి. ఇన్ని పాటలు నేను మీ నుండి వినడం నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గురువుని స్మరించుకోవడం అనేది చాలా ఇది, ఆయనకి కులాన్ని మతాన్ని ఆపాదించేసి ఈ కులం వాడు కాబట్టి చేయొద్దు, ఆ కులం మతం వాడు కాబట్టి చేయొచ్చు అనేది ఇప్పుడు అది అంత దానికి ప్రాధాన్యత ఎందుకు ఇచ్చి ఇవ్వడం వల్ల చాలా పెద్ద యుద్ధమే జరుగుతుంది నెట్లో. ఎందుకంటే ఆయన ఎవరు, భగవంతుడు ఏం చెప్పాడంటే ధర్మజ్ఞాని కలిగినప్పుడు నేను అవతరిస్తాను అని చెప్పాడు. ఆయన తాను అవతరించవచ్చు, లేదంటే ఆ కార్యాన్ని సాధించే వాళ్లకు తన అంశలోంచి ఒక అంశ స్వరూపాన్ని పంపించవచ్చు. అలాంటి వాడే ఈ సాయిబాబా గారు, దత్తాత్రేయుడు ఉన్నారు. ఆయన ఇన్కార్నేషన్ శ్రీపాద శ్రీవల్లభులు అట్లా చాలా మంది పరంపరలు, అట్లానే ఇప్పుడు అపర దత్తాత్రేయ గురువులందరూ కూడా అపర దత్తాత్రేయ స్వామి అవతారాలే. బాబా కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే, ఎందుకంటే మనం పూజిస్తున్నాం రాముడు అంటున్నాం, కృష్ణుడు అంటున్నాం బాబాని, తర్వాత గణపతి అంటున్నాం, హనుమంతుడు అంటున్నాం. అసలు శ్రీపాద శివల్లభ చరిత్రలో అయితే ఆంజనేయ స్వామి వారే ఈ దత్త సాయి స్వరూపాన్ని తీసుకోమని దత్తాత్రేయ వారు శ్రీపాద శ్రీవల్లభులు చెప్పినట్టుగా అందులో అనసూయమాతే ఆయన్ని జననం ఇచ్చినట్టుగా కూడా దాంట్లో రాస్తుంది. అంతకంటే తార్కాణం అంటూ ఇంకోటి ఉండదు. కాకపోతే వాళ్ళు ఎందుకు వచ్చారు అంటే, మనకి అప్పటికే కొంత ఎంతో కాలం బ్రిటిష్ వారు ఆంగ్లేయులు పరిపాలించి మన బానిసలు చేసుకున్నారు. అదేవిధంగా ముస్లిం రాజులు కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా మనకు పరిపాలించి ఉన్నారు. దానివల్ల ఏమంటే హిందూ సనాతన ధర్మం అనేది ఒక రకంగా మరుగున ఇబ్బందికి గురైంది, చాలా ఇబ్బందికి గురైంది. అటువంటి సమయంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది, స్త్రీలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, మన దేవాలయాలు కావచ్చు, ఎన్నో. అయితే కాంట్రవర్సీ కోసం కాదు నేను చెప్పేది, గురువు సంబంధించి అటువంటి అప్పుడు ఏంటంటే చరిత్రలో ఈ అంశస్వరూపం ధర్మంలో ఇప్పుడు రాముడు అవతరించాడు ఎందుకంటే రావణాసురుడిని సంహరించడానికి అనేది మన నెగిటివ్ ని తీసేయడానికి వాళ్ళు వస్తున్నారు. అట్లానే ఇప్పుడు హిందూ ముస్లింలకు ఆ మధ్యలో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు సోదరులుగా ఉంటూ ఉన్నటువంటి వాళ్ళే సనాతన ధర్మం, అటు ముస్లింస్ కూడా మన సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మనకు తెలుసు. అదేవిధంగా కబీర్ వీళ్ళందరూ కూడా అదే, ముఖ్యంగా అంతకింత మా గురువు గారు హసన్ గారు, ఆయన తీర్థం తీసుకుంటారు, ప్రసాదం తీసుకుంటారు, అని ఆయన గురువు గారు చిన్న మౌలానా గారు కూడా అలానే. అట్లాగా ఇక్కడ ఏమైంది, ఆయన ఎందుకు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళకి ముస్లింల మధ్య నలిగిపోయిన మన మన జన ప్రజలు, ఈ హిందువులకి ముస్లిం మధ్య సఖ్యత అనేది తగ్గిపోయింది, హిందూ ధర్మ సనాతన ధర్మాన్ని మర్చిపోవడం. అటువంటి టైంలో ఎవరు వస్తే వాళ్ళు వింటారు మాట, ఒక ముస్లిం దేవుడు వచ్చాడంటే హిందువులు మా దేవుడు కాదంటారు, యాక్సెప్ట్ చేయరండి. ముస్లిం దేవుడు వస్తే హిందువులు యాక్సెప్ట్ చేయరు, హిందూ దేవుడు వస్తే ముస్లింలు యాక్సెప్ట్. అట్లా కాకుండా నేను ఆయన ఎవరో చెప్పకుండా ఒక్కసారి వచ్చేసారు ఆయన, ఎక్కడి నుంచి వచ్చారో ఎవరికి తెలియదు, తర్వాత ఎవరికి తెలియదు. 1800 నుంచి 1900 వాటి మధ్యన ఆయన వచ్చారు. ఆయన ఉన్నారు ఇక్కడ మసీదులో ఉన్నారు, అల్లా మాలిక్ అన్నారు, రామ అన్నారు, అటు శ్రీరామనవమి చేశారు, ఉరుసు విత్సాలు చేశారు, కళ్యాణాలు చేశారు, తర్వాత ఉరుసు ఉత్సవాలు చేశారు, అది కాకుండా తన మందిరానికి ద్వారకా అని పెట్టుకున్నారు,
సో ఈ విధంగా ఇవన్నీ జరు ఎందుకు వచ్చారు అంటే, తను ఎవరితో ఉంటే అంటే ఆయన మార్పించడానికి అంటే అందరూ కూడా తన దగ్గరికి రావాలి అనే ఉద్దేశంతో అట్లా పెట్టారు. కాబట్టి అందరినీ సమానంగా చూసింది ఆయన, చూసారు. అక్కడికి హిందువులు వెళ్తారు, ముస్లిం అందరూ వెళ్ళేవాళ్ళు. ఆయన్ని హిందువులు రాముడు కృష్ణుడుగా ఆయన ఆ విధంగా కనిపించేవాళ్ళు, వాళ్ళకి అల్లాలాగా, బ్రిటిషర్స్ కొంతమందికి జీసస్ క్రైస్ట్ లాగా కూడా కనిపించిన అవును. సందర్భాలు ఉన్నాయని మనం మనకి తెలుసు చరిత్రలో. ఆ విధంగా ఆయన ఏం చేశారు, హిందువులకి ముస్లింలకి మధ్య సఖ్యత చేకూర్చారా? ఖచ్చితంగా అది అవును. జరిగింది. దానికి నిజమైన ఒక అదేంటి అంటే, అంటే తార్కాణం ఏంటంటే, ఒక్క షిరిడి అంటే ఇటు హిందువులు అటు ముస్లింలు ఇద్దరు కలిసి వెళ్లే ప్రదేశం ఏదైనా ఉందంటే అది షిరిడి. షిరిడి అవును. సంస్థానం. కాబట్టి మహాత్ములకి కులము, మతము, మతం, వర్ణభేదం ఇవన్నీ వీటితోటి ఏమి సంబంధం లేదు. గురువు 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 అందరికీ అతీతుడు అని చెప్పుకున్నాం కదా. అటువంటి అతీతమైనటువంటి ఆ గురువు మహాత్ముడు. అటువంటి మహాత్ములు ఉండటం వల్లనే మనం ఈ రోజున ఇంకా మనం ఇక్కడ ఒక కొంత మంచి జరుగుతుంది మంచి అంటే. జరుగుతూ ఉంది. ఇప్పుడు చూడండి, చాలా మంది కూడా మీ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, రీల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఈ ఇట్లా వింటాం కావచ్చు, ఇన్స్పిరేషన్ బాబాని ఇన్స్పైర్ అయ్యి అంటే భగవంతుడి పట్ల. ఇక్కడ బాబానా లేకపోతే శివుడా కృష్ణుడా రాముడా కాదు, ఒక గురువు, సద్గురువు. మన గురు పూర్ణిమ కూడా రాబోతుంది కదా, వ్యాస పూర్ణ, దాన్ని గురు పూర్ణిమ అంటాం. అటువంటి గురు పూర్ణిమ రోజు మా గురువు గారు, మా మాస్టర్ గారు హసన్ గారు, ఆయన గురు పూజను చేస్తే నేను చూసి, నేను ఈ వింజామర వేయటం, గురు పూజ చేయడం నేను చూసి మేమందరం అది నేర్చుకున్నాం. అంటే ఆయనకి అతీతుడు అంటే గురువు అతీతుడు అనే విషయాన్ని మా గురువు గారి దగ్గర నుంచి కూడా మేము నేర్చుకున్నాం. కాబట్టి అసలు కులము, మతం, హిందువా, ముస్లిమా ఇది కాదు. మన మనసు లగ్నం, ఏ గురువు మీద లగ్నం అయితే దానికి. ఇప్పుడు నేను ఈరోజు ఇక్కడ మీ దగ్గర కూర్చున్నా అంటే నేను గురు, నేను గురుగా భావిస్తున్నటువంటి మా భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ స్వామి వారి ఆశీస్సుల వల్ల నేను ఈరోజు ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాను అనేది నా నమ్మకం. ఎందుకంటే గురువే మార్గదర్శకత్వం చేసేది, మనం ఏమి చెప్పుకోకర్లే ఆయనకి, ఆయనకు తెలిసిపోతే. ఇక్కడ ఈ గురు పరంపరకు అంతటి కూడా తల్లివేరు లాంటి వాడు దత్తాత్రేయుడు. మనం ఏ గురువుకు పూజ చేసినా కూడా దత్తాత్రేయునికి వెళ్ళిపోతాయి. నేను చెప్పాను కదా ఒక మిరకిల్ జరిగింది నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది ఏంటంటే, మేము ఒక నేను రాముల వారి రామదాస్ కీర్తన ఆల్బమ్ చేశాను, పెట్టాను. నా మనసులో ఏంటంటే పెద్దగా దానికోసం ఏం చేయకుండా భద్రాచలం దేవస్థానం రాముల వారి ముందు పెట్టి, అక్కడ నా గురువు రాధాకృష్ణమూర్తి గారు ఆయన రామదాస్ కీర్తన నేర్పించారు, మా మాస్టర్ గారు, ఇంకా అక్కడ ఉన్నటువంటి సూరిబాబు గారు మృదంగం నేర్పించారు నాకు డాన్స్. ఇట్లా వీళ్ళకే ఇచ్చేసి అదే నా పూజ అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత ఏమైందంటే ఈ బాబా క్యాసెట్ చేశాం, దాన్ని మెడ్రాస్ లో చేశాం. చెప్పాను కదా విజయ స్టూడియోలో అక్కడ మాట్లాడితే వాసురావు గారు వాళ్ళందరూ విన్నారు, విని ఎంత బాగుందో అని నా క్యాసెట్ ఇది కూడా వినిపించాను. నేను ఖమ్మంలో చేశాను సుధా సౌండ్ సిస్టమ్ అని, అక్కడ చేసినప్పుడు అది విని చాలా బాగుంది, మీరు ఇక్కడ ఏ మెడ్రాస్ లో ఏ స్టూడియోలో చేశారు అని అడిగారు. మెడ్రాస్ లో చేయలేదంటే ఇది చేసి కూడా 10 ఏళ్ళు అవుతుంది, చిన్న చిన్న వాటి మీద చేశాం మేము, ఖమ్మంలోనే చేశాను, ఖమ్మంలో ఇంత బాగా చేస్తారా అన్నప్పుడు అట్లా వచ్చినప్పుడు మేము అది వినిపించాము. వినిపించిన తర్వాత దీన్ని మేము రెండు కలిపి మేము రిలీజ్ చేస్తాము పెద్ద ఎత్తున పలానా చోటికి రండి హైదరాబాద్. సరే కూర్చున్నాము, అయిపోయింది, మేము ఖమ్మం వచ్చేసాము, అయిపోయింది. ఆ రోజు నేను స్కూల్ టీచర్ కదా, జనవరి 26 పెరేడ్ గ్రౌండ్స్ లో పిల్లల్ని డాన్స్ చేయించడానికి తీసుకెళ్లిపోయాము. మా అక్కయ్య ఫోన్ చేశారు, ఆ రోజు సాయంత్రం మేము హైదరాబాద్ వచ్చేసేయాలి, అది ఇక్కడ రిలీజ్ ఉంది చంద్రబాబు నాయుడు గారితో. ఓకే, అప్పట్లో అయితే మాకు అర్థం కాదంటే మాకు తెలియదు వాళ్ళు ఎవరో చేస్తున్నారు. సరే అనుకున్నాం, వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చేస్తే అర్జెంట్ గా రాను ఇంటికి, భద్రాచలం నుంచి రాములు వారు వచ్చారు, అర్చకులు వచ్చారు, మాస్టర్ గారు వీళ్ళందరూ వచ్చారు, నువ్వు క్యాసెట్ రిలీజ్ చేస్తున్నావు కదా, ఆ క్యాసెట్ ఎక్కడుందో చెప్తే వాళ్ళు వెళ్ళిపోతా అంటున్నారు, స్వామి ముందర పెట్టేస్తాను. మా అక్కయ్య ఫోన్ చేసింది, నేను చెప్పాను పలానా చోట లాకర్ తీయంగానే అక్కడే ఉంటుంది అది, ఆ బీర్వాలో ఉన్న అన్ని తీసి బయట పడేసినా కూడా దొరకలేదు. యాక్చువల్గా అక్కడే పెట్టాను, ఇంకా వేరే చోట పెట్టలే. సరే ఏం చేయాలో అర్థం కాలేదు. సరే నేను ఇంటికి వచ్చేసాను, వెతికాము అక్క, నేను లిటరల్లీ మొత్తం వెతికేసాం. తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది, అక్క మనం అనుకున్నది ఏంటి, ఈ క్యాసెట్ని దేవుడి పాదాల దగ్గర పెట్టి రిలీజ్ చేద్దాం అనుకున్నాం కదా, మనం మళ్ళీ అక్కడికెక్కడికో వెళ్ళాలనుకున్నాం కదా ఈ ఆల్బమ్తో పాటు దీన్ని చేస్తారంటే, కాబట్టి అసలు క్రియేటర్ ఆయన, ఆయన వదిలిపెట్టి మనం చేస్తాం, ఆయనే వచ్చేసాడు ఇక్కడికి కాబట్టి అనేసి ఏడ్చేసాను నేను. ఆయన బాధపడ్డాం అని, ఎట్లా అన్నయ్య మరి ఎక్కడ పోయింది ఏంటో అంటే, మళ్ళీ ఒకసారి చూడమే అన్నారు మా అన్నయ్య. మళ్ళీ పోయి చూస్తే అక్కడే ఉంది గ్యాస్. ఓకే, అప్పుడు అనుకున్నాం సో నేను దీన్ని కమర్షియల్ చేయను,
అంటే అనేసి అనుకుని ఆ రాముల వారి క్యాసెట్ ని అక్కడ పెట్టా. అటువంటి అంటే బాబాతో పాటు రెండు కూడా అక్కడే మేము ఓపెన్ చేసాం అనమాట. ఓకే ఇది జరిగిపోయి 30 ఏళ్ళు అయిపోయింది, ఓకే కానీ అది ఇప్పటికీ నా మనసులో అట్లా ఉండిపోయి. అందుకని భగవంతుడి విషయంలో ఏ పొరపాటు కూడా నేను గురువు విషయంలో కానీ అసలు జరగనివ్వను. ఓకే ఎందుకంటే ఇప్పుడు గురువు ఎదురుగా మనం ఆయన కళ్ళలో ఇప్పుడు మీరున్నారు, మీతో చూసి మాట్లాడాలంటే నేను చాలా స్పష్టంగా ఉండాలి, మీ పట్ల సత్యంగా ఉండాలి. అవును, అది లేకపోతే చాలా చూసి ఫేస్ మాట్లాడలేము. టు ఫేస్ మాట్లాడలేము. అది గురువుని చూడాలంటే ఎంత ధైర్యం ఉండాలి అవును, తప్పు చేస్తే. ఎందుకంటే నీ పక్కనే ఉన్నాను, నీతోనే ఉన్నాను, నేను నిన్ను చూసుకుంటున్నాను అనే గురువు దొరికినప్పుడు మా స్వామివారు అదే చెప్తారు, విశ్వయోగ స్వామి, నేను ఉన్నాను, నేను చూసుకుంటున్నాను, జాగ్రత్తగా ఉండు, నేను చూసుకుంటున్నానమ్మా, నీ పక్కనే ఉన్నాకు తెలుసు అంటారు. అన్నప్పుడు ప్రతిదీ ఆయన గమనిస్తుంది అన్నప్పుడు మనం ఎట్లా ఉంటాం? అది గురువు అంటే. సో ఆ గురువు పాదాలు పట్టుకుంటే మనకి దొరకండి లేదు, జరగండి లేదు, మనం కోరుకోకర్లేదు.